బోళాగా మాట్లాడేటువంటి జేసీ దివాకర్ రెడ్డి ఒక్కో నియోజకవర్గానికి యాభై కోట్లు అంటూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒక ఎత్తే అయితే తాజాగా జనసేనలో రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి నేతలు భావిస్తున్నటువంటిది ఏంటంటే ఇది జేసీ దివాకర్ రెడ్డి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఖర్చీఫేస్తున్నారు అని ఎందుకంటే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు గెలిచేస్తుంది నూట ఇరవై సీట్లకు పైగా అని చెప్పారు అదే సందర్భంలో ఇంటర్నల్గా ఆయనకు తెలుసు పార్టీ గెలవడం కష్టం అన్నటువంటిది ఆ ఉద్దేశంతో నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ప్రధాన కాంపిటీషను జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉంటుంది ఎందుకంటే ఈ దఫా ఒక మనీ లేనటువంటి రాజకీయం అన్నటువంటి సరికొత్త సిద్ధాంతాన్ని పవన్ కళ్యాణ్ తీసుకురావడం దాని ద్వారా కూడా దానికి కూడా ఓట్లు పడ్డాయి ప్రత్యేకించి కాపు సామాజిక వర్గం ఓట్లే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఉన్నటువంటి సాధారణ ప్రజలు అభిమానులతో పాటుగా మార్పు కోరుకునేటువంటి తటస్థులు మధ్యతరగతి వర్గంలో ఉన్నటువంటి ఒక సెక్షన్ కూడా పవన్కి ఓటేసిందని నమ్ముతున్నటువంటి వాళ్ళు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు అంటే డబ్బులు లేకుండా కూడా రాజకీయం చేయొచ్చు అన్నటువంటి అంశాన్ని పవన్ నిరూపించారు కాబట్టి వచ్చే ఎన్నికల సందర్భానికి పోటీ పవన్కి ను జగన్కి మధ్యనే ఉంటుంది అప్పటికి వారంతా కూడా వన్ సైడ్ కాకుండా డబుల్ ఫైటింగ్ అనేటువంటిది నడుస్తుంది అప్పటికి తెలుగుదేశం అనేది థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది కాబట్టి తెలుగుదేశం తరఫున అప్పుడు పోటీ చేస్తే కష్టం కాబట్టి వైసీపీకి వెళ్తే జేసీ దివాకర్ రెడ్డిని ఎట్లా తీసుకోరు ఎందుకంటే కూడా అంటే రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత తను వైసీపీకి వెళ్ళేది వైసీపీకి వెళ్తానన్న తీసుకునేటువంటి పరిస్థితి అక్కడ లేదు కాబట్టి నెక్స్ట్ ఇక ప్రతిపక్షంలో ఉన్న ఉంటేనో లేదా అధికార పక్షంలో ఒకవేళ తెలుగుదేశంలో ఉన్నా కూడా నెక్స్ట్ ట్రిప్కి ఇప్పటికే డబ్బులు ఖర్చు పెట్టున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ట్రిప్కి డబ్బులు ఖర్చు పెట్టడం కష్టమవుతుందన్నటువంటి ఉద్దేశంతో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పేటువంటి పవన్తో చేతులు కలిపేందుకు ఇప్పటి నుండి ప్రయత్నం ప్రారంభించారు అందుకనే ఆయన సిద్ధాంతమైనటువంటి జీరో బడ్జెట్ పాలిటిక్స్ని తను జనంలోకి తీసుకెళ్తానని ఎవరో ఒకళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి మాట్లాడాల్సిందే ధనం లేనటువంటి రాజకీయాలు రావాల్సిందే లేకపోతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుందంటూ స్టేట్మెంట్ ఇచ్చారంటే అది పవన్ స్పీచ్కి అప్ వ్యవహారం కాబట్టి పవన్కి ఎప్పటి నుండి ఖర్చు పెస్తున్నారు అనేది జే సి అభిమానులలోని ఒక వర్గంతో పాటుగా జనసేన అభిమానులు కూడా భావిస్తోంది అది ఎంతవరకు నిజమన్నటువంటిది కాలమే నిర్ణయించాల్సింది